సామాజిక సేవయే లక్ష్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నర్సాపూర్ స్నేహబంధు పనిచేస్తుందని 320D జిల్లా లయన్స్ డిస్టిక్ట్ గవర్నర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం నాడు నర్సాపూర్ లయన్స్ క్లబ్ ను ఆయన సందర్శించి మాట్లాడుతూ ప్రజలను చైతన్యపరుస్తూ సామాజిక కార్యక్రమాలను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా సామాజిక సేవ కార్యక్రమాలను చేయాలని ఇతర విషయాలను ఇందులో తీసుకురావద్దని సూచించారు. ఈ మేరకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 64 శవపేటికలను తీసుకువచ్చామని తెలిపారు. కాగా ఇందులో ఒక శవపేటికను నర్సాపూర్ లో అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. నర్సాపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు విశ్రాంతి గది నిర్మాణం కోసం 2,20,000 వ్యయం చేసి నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేగాక 2 ఆక్సిజన్ సిలిండర్లను సమకూర్చడం వంటి సామాజిక సేవలను చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ మేరకు లయన్స్ క్లబ్ ఆఫ్ నర్సాపూర్ స్నేహబంధుకు నర్సాపూర్ కు చెందిన పైడి శ్రీధర్ గుప్తా 80,000 విరాళంగా ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డిని శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 320D జిల్లా లయన్స్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ రామకృష్ణారెడ్డితో పాటు క్లబ్ అధ్యక్షులు బుచ్చశాదవ్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి జైపాల్, ప్రతినిధులు డాక్టర్ నరసింహారెడ్డి, అశోక్ కుమార్, వెంకట నరసింగరావు, శ్రీధర్ గుప్తా, సభ్యులు సుధాకర్, ఆనంద్ కుమార్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలను చైతన్యపరుస్తూ కమ్యూనిటీలో ఏ అవసరాలు ఉన్నా మేము ముందు ఉండి మేము వారిని చైతన్యపరుస్తామని చెప్పుకోవడానికి వారు మాతో సహకరించినందుకు అందులో భాగంగా కూడా చాలా మంది లైన్ సోదరులు అందరూ జిల్లాకి జిల్లాలో మంచి గుర్తిగా గుర్తింపు గుర్తించడం జరిగింది. నేను మీతో కోరుకునేది ఏంటంటే నేను చాలా ధన్యుని, ఎందుకంటే లయన్స్ క్లబ్ ఆఫ్ నర్సాపూర్ సోదరులు, లయన్స్ క్లబ్ మిత్రులు మీరందరూ కూడా నన్ను ఒక వేదికపైకి నాకు ఒక స్థానం కల్పించినందుకు మరొకసారి ప్రతి సభ్యుడికి నమస్కారములు. రేపు కూడా లయన్స్ క్లబ్ నర్సాపూర్ స్నేహబంధును ఒక ఎడివేట్ చేయడానికి నా నుంచి తప్పనిసరి చేస్తానని 7 జిల్లాల్లో 320D అంటే మన జిల్లా 320Dలో ఒక 163 క్లబ్లు ఉన్నాయి. 4,400 సభ్యులతో అతిపెద్ద క్లబ్ 7 జిల్లాల్లో మన క్లబ్. అందులో కూడా అన్ని జిల్లాల్లో కూడా మనది ఫస్ట్ సెకండ్ పొజిషన్లోనే ఉంది. దానికన్నిటికీ కారణం ఏంటంటే మీ అందరి ప్రోత్సాహం.